చేయు. నీకేమైందిరా ఇంత పని చేసావు? ఈ కుర్రాడిటర్ పనిచేస్తాడని కాల్లో కూడా అనుకోలేదమ్మా. ఏమైంది బాబాయ్? ఎలా చెప్పమంటావు బాబు? ఏమైంది బాబా? ఏమని చెప్పను బాబా, నువ్వే వెళ్ళి చూడు. మీనాక్షి, ఏం జరిగింది? ఏమండి, వాడు ఇంత పని చేస్తాడని తెలిస్తే ఆ అమ్మాయి కాళ్ళలో చేతులు పట్టుకుని ఇక్కడే ఉండమని బతిమాలుకునేదాన్ని. చూడండి ఎంత పని చేస్తాడో. రై, ఏంట్రా ఇది? లవ్ చేసిన అమ్మాయి దక్కలేదు, తాళి కట్టిన అమ్మాయి ఉండలేదు, అందుకే సన్యాసం తీసుకున్నాను. తమ్ముడు, నిన్ను విచారించడానికి కొత్త ఎస్సీపీ గారు వచ్చారు. ఏంటి తమ్ముడు, నువ్వా? నేను ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లమ్స్ తో నువ్వే వస్తున్నావేంటి? మీ ఆవిడ నీ మీద 12 కేసులు పెట్టింది. మీ ఆవిడ నీ మీద ఇన్ని కేసులు పెట్టిందంటే నువ్వు ఆవిడని ఎంత టార్చర్ పెట్టుంటావు? డైవర్స్ అడిగితే ఇచ్చాను సార్. ఎరా, నేను డివోర్స్ ఇవ్వమంటే ఇచ్చేయడమేనా? ఏదో నాలుగు మాటలు చెప్పి కన్విన్స్ చేయాలి కానీ సన్యాసిలా సైడ్ అయిపోదాం అనుకున్నా? నాకు నువ్వు కావాలి, నీతోనే ఉండాలని ఆశపడుతున్నా. అలా అని కాళ్ళు పట్టుకునే క్యారెక్టర్ మాత్రం నాది కాదు, అందుకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చా. నాతో ఉండిపోతావా లేదా జైలుకి పోతావా? చూసారా సార్, నన్ను జైల్లో పెట్టిస్తుందంట. ముందు తను తీసుకెళ్ళి లోపలేసేయండి. నువ్వు జైలుకి వెళ్తావా నేను జైలుకి వెళ్తానో చూసుకుందాం. ముందు ఇతను లోపలేసేయండి. సార్, తనెంత దూరం వచ్చింది కదా, నేను కూడా తాడో పేడో తేల్చేసుకుంటాను. ఎంత ఖర్చైనా పర్లేదు. నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే నేను ఇంతకంటే ముందుకెళ్తాను. సార్, ఉన్న పలంగా తన లోపలేకపోతే నేను హైకోర్టు దాకా వెళ్తాను. నువ్వు హైకోర్టుకి వెళ్తే నేను సుప్రీం కోర్టుకి వెళ్తాను. ఎల్లెళ్ళు చూసుకుందాం. తమ్ముడు కూర్చో అయ్యా. అమ్మా నువ్వు కూర్చోమ్మా. ఇదిగో చూడండి, మీ మధ్యలో చాలా చిన్న గొడవలు, మీరే వాటిని పెంచి పెంచి పెద్ద చేస్తున్నారు. ఇదిగో చూడమ్మా, ఈసారి అతన్ని ఏమైనా ఇబ్బంది పెడితే తన్నేం అనకు, నాకు ఫోన్ చేయి. ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. ఇద్దరు నా నెంబర్ నోట్ చేసుకోండి, 9849698495. ఎనీటైమ్ కాల్ చేయొచ్చు. ఇప్పుడు మీరు సంతోషంగా వెళ్ళండి. ఇన్స్పెక్టర్ సార్, వీళ్ళని మన జీబులో తీసుకెళ్లి ఇంటి దగ్గర వదిలిపెట్టండి. ఓకే సార్. వాళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేసి పంపించాను, ఇక మీదట వాళ్ళిద్దరు ఎలా ఉండబోతున్నారో ఈ క్షణం నుంచి మీరే చూడండి. మన ఇద్దరం సెల్ఫీ తీసుకుందామా? ఎందుకండి మీసం తీశారు? నీకు తెలీదా నా కోపం వచ్చినా మూడొచ్చినా మీసం తీసేస్తానని? తెలుసండి. ఈ రోజు మన 25వ పెళ్లి రోజు, సంతోషంగా ఉందాం. ఈ టైంలో ఎవరు? హలో సార్, నేను దివ్యన్ మాట్లాడుతున్నాను. దోశ వేయలేదని కొడుతున్నాడు సార్. దోశ వేయలేదని కొడుతున్నాడా? అతను ఒకసారి ఫోన్ సార్. ఏం తమ్ముడు, దోశ కూడా ఓ ప్రాబ్లమేనా? అది దోశ కాదు సార్, ఇడ్లీ. ఇడ్లీయా? అవును సార్, దోశ పిండితో ఇడ్లీ వేసిస్తుంది. అమ్మాయికి ఒకసారి ఫోన్. ఏమ్మా ఇది కూడా ఓ ప్రాబ్లమేనా? సార్ అది దోశే సార్, కావాలని తను అబద్ధం చెప్తున్నాడు. సార్ బాబు, దోశేసిస్తే ఇడ్లీ అని అబద్ధం చెప్తావేంటి? దోశకి ఇడ్లీకి నాకు తేడా తెలీదా సార్? ఫోన్ ఇసిరి కొట్టింది సార్, ప్లేట్ ఇసిరి కొట్టింది సార్. సార్ ఇంకా నేను తనని వదిలిపెట్టను. తొందరపడకు బాబు, భార్య గుళ్ళో ఉన్న విగ్రహం లాంటిది, భర్త పూజారి లాంటి వాడు. పూజారి విగ్రహానికి పూజ చేయాలి తప్ప ఆ పూజ ఆపకూడదు. సార్ మీరు చెప్పినవన్నీ నేను కరెక్ట్ గానే చేస్తున్నాను సార్, అయినా నన్ను కొడతాను సార్. అమ్మాయికి ఫోన్ ఇవ్వు. ఇదిగో తీసుకో. నిన్ను అమ్మా, భార్య వెలిగే దీపం లాంటిది, భర్త ఒత్తి లాంటి వాడు. దీపం వెలగాలంటే ఒత్తే కావాలి, ఒత్తి వేయకుండా ఎలా వెలుగుద్ది? ఆలోచించుకోమ్మా. ఫోన్ అబ్బాయికి ఇవ్వమ్మా. సార్ మరీ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ లా కొడుతుంది సార్. నేను నా భార్య పెళ్ళై 25 సంవత్సరాలు అయినా ఒక్కరోజు కూడా గొడవ పడలేదయ్యా. తన కోసం నేను ఎన్నో వదిలేశాను, నా కోసం కూడా తను ఎన్నో వదిలేసింది.
ఓరి పాపాత్ముడా, మీతో మాట్లాడి మాట్లాడి తెల్లారిపోయింది కదరా. ఫోన్ పెట్టాయి మంజు. ఐ ఆమ్ కమ్ బ్యాక్ మంజు. కొత్త పెళ్ళికొడుకులాగా తెల్ల పచ్చి మల్లెపూలు. రేయ్ వద్దు, చంపేస్తా. మంజు మంజు నన్ను వదిలేసిపోయిందే. ఇతనే మహమ్మద్ అలీ, ఇతనితో పాటు ముగ్గురున్నారు. ఏం భూపతి రెడ్డి, మీ ఆవిడికి డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోయిందటగా. డైవర్స్ కాదయ్యా, పుట్టింటికి వెళ్ళిందంతే. తీవ్రవాదుల్ని ఇట్టి పరిస్థితుల్లోనే మనం పట్టుకోవాలి, అందుకే ఈ స్పెషల్ మీటింగ్ ఇక్కడ అరేంజ్ చేశాం. మిస్టర్ భూపతి రెడ్డి, ఫోన్ ఆన్ చేసి ఇక్కడ మీటింగ్ లో ఉన్నామని చెప్పి ఫోన్ ఆఫ్ చేసే. హలో సార్, నేను దివ్యన్ మాట్లాడుతున్నా. ఇదిగో చూడమ్మా, నేను ఒక ముఖ్యమైన మీటింగ్ లో. సార్ నేను శక్తిని మాట్లాడుతున్నాను. తమ్ముడు నేను ఒక ముఖ్యమైన మీటింగ్ లో. సార్ అంతకంటే ముఖ్యమైన విషయం సార్, తాను ఉప్మాలో ఉప్పేయలేదు. ఉప్మాలో ఉప్పేయకపోవటం కూడా ఓ ప్రాబ్లం ఆరా సార్? ఇంత ముఖ్యమైన విషయం మాట్లాడుతుంటే బాధ్యత లేకుండా మాట్లాడతారేంటి? మీరు అసలు పోలీసేనా? నేను పోలీసులు కాదురా. ఫోరం పోకుండా, ఫోరం పోకుండా, ఫోరం పోకుండా. ఫోన్ ఇలాని కాంప్రమైజ్ చేస్తే ఫోన్ చేసి సావు దుబ్బుతున్నారేంట్రా? సార్ కత్తితో పొడుస్తాను సార్. ఏంట్రా అది కత్తితో పొడిచేది? నేనే కత్తి తీసుకొచ్చే ముందు నిన్ను పొడిచే. టమాటాలు ఇచ్చుకోవడం సార్. నేను నిన్ను నాటు బాంబులతో కొడతానరా సార్. సార్ అట్లా కాడుతూ కాల్చుతుంది సార్. కాల్చేస్తాను సార్. అదేంట్రా నిన్ను కాల్చేది? నేనే నేనే నా గల్లు తీసుకుని నిన్ను కాల్చి పారేస్తా. రే తుపాకులో గుళ్ళు అయిపోయినరా, ఈసారి ఫోన్ చేస్తే నేనే నీ ఇంటికి వచ్చి తొక్కేస్తా. కంట్రోల్ యువర్ సెల్ఫ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. Yes sir, you are dismissed. Hey, ఇంకా నీకు నాకు కుదరదే. నేను డైరెక్ట్ గా భూపతి రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి నీ మీద కంప్లైంట్ ఇస్తాను. నువ్వేంట్రా నా మీద కంప్లైంట్ ఇచ్చేది? నేనే నీ మీద కంప్లైంట్ ఇస్తాదా? పోవే, ఇవాళ నువ్వు నేను తెలుసుకుందాం. హే ఏంటి పోలీస్ ఆఫీసర్ వాచ్మెన్ లో నిలబడ్డాడు? సార్ నేను మిమ్మల్ని కలవడానికి వస్తున్నాను. తను అసలు ఏం చేసిందో తెలుసా? తను ఏం చేశాడు తెలుసా సార్? నువ్వే ఊరుకో, అసలు ఏం చేసిందో తెలుసా? మీ ఇద్దరి వల్ల నేను ఏమైపోయానో తెలుసా? మీకు నేను ఏం ద్రోహం చేశానరా? మిమ్మల్ని కలపాలని చూస్తే మా ఆవిడ నన్ను వదిలేసిపోయిందిరా. పెళ్ళాం పోతే పోయిందిలే, పోలీసు ఉద్యోగం చేసుకుని హ్యాపీగా బతకొచ్చని నా పనిలో నేనుంటే మీరిద్దరు నన్ను అక్కడ కూడా వదిలిపెట్టలేదు. మీ వల్ల నేను డిస్మిస్ అయిపోయాను కదరా. అయినా ఒక విషయం, ఒక్క కమిషనర్ కాదురా, 100 మంది కమిషనర్ వచ్చినా మిమ్మల్ని కలపడం ఎవరికి సాధ్యం కాదురా. రారా చిన్న. ఏంట్రా ఇక్కడ ఆగిపోయావు? సింహాన్ని డిస్కవరీ ఛానల్లో చూసుంటాం, ఫోటోలో చూసుంటాం, సినిమాల్లో కూడా చూసుంటాం, ఆఖరికి అడవిలో వేటాడి చంపడం కూడా చూసుంటాం, సింహం సింగల్ టీకి బెచ్చమెత్తుకోవడం చూసుంటావా? అక్కడ చూడు. అమ్మా పిచ్చి వేయండి అమ్మా, అయ్యా పిచ్చి వేయండి అయ్యా. మూడు పిల్లలు కూడా తలదూర్చుకోండి, పిచ్చెక్కిపోతాయా, పిచ్చెక్కిపోతే. ఏంటి ఆగాడు? డబ్బులు గుడికెందుకు వచ్చావురా? పోరారాయ్ బిచ్చవేరా, బిచ్చవేరా. ఇదికి ఎంత పిచ్చెక్కినా కూడా నన్ను కొట్టడం మాత్రం మర్చిపోలేదే. రే నిజంగానే పిచ్చోడైపోయినట్టున్నారా? పిచ్చోడిని చేశారా? ఎరా మీ ఇద్దరు గొడవ వల్ల ఆడు పిచ్చోడైపోయాడు. ఇంత గొడవ పడుతూ కూడా ఇద్దరు పిల్లల్ని ఎలా కన్నారా? అది బ్రదర్, మొదటిసారి గొడవ అయినప్పుడు కాంప్రమైజ్ చేశాడు, అప్పుడు వాళ్ళ ఆవిడ కూడా వదిలేసి వెళ్ళిపోయింది, అప్పుడే ఈడు పుట్టాడు. ఆ తర్వాత మాకు 17 సార్లు గొడవ అయినప్పుడు మళ్ళీ కాంప్రమైజ్ చేశాడు, ఉద్యోగం కూడా పోయింది, అప్పుడే ఇది పుట్టింది. అది 17 కాదండి, 20వ సారి. అదే అది 17వ సారే. గుర్తుంచుకోండి. నేను చెప్తున్నాను, ఇంకొకటి రెడీ అవుతున్నారు. రేయ్ నేను చెప్పింది వింటావా, తను చెప్పింది వింటావా? అన్నయ్య మీరు నేను చెప్పింది వింటారా, ఆయన చెప్పింది వింటారా? రేయ్ నేను చెప్పింది వినాలి, నేను చెప్పింది వినాలి. రేయ్ నేను చెప్పింది వినాలి. పులికెదురు పడ్డ జింక, ముగుడు పిల్లల గొడవల తలదూర్చిన మనిషి,
బాగుపడినట్టు చరిత్రలోనే లేదు. దానికి ఉదాహరణ ఆ వెళ్తున్న గుండోడే. ప్రజలారా, మొగుడు పిల్లల గొడవ అనేది ఒక ఆట లాంటిది. ఆ ఆటలోకి వెళ్తే మనం ఇరుక్కుపోతాం, బయట నుండి వేడుక చూడాలి. దట్ ఈస్ ద లైఫ్.